అమిత్, అలీ భాయ్, నిన్ను చూస్తే భయపడతారంటే ఏంటి జనాలు? చాలా చాలా అసలు. ఎందుకని అంటే వచ్చి పొడి చేస్తారేమో, వచ్చి కొట్టేస్తాడేమో అని. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ అలా గుర్తు చేసుకుంటారు, క్యారెక్టర్స్ గుర్తు చేసుకుంటారు. అంటే విక్రమార్కుడు ఇంపాక్ట్ ఇది, మెయిన్లీ విక్రమార్కుడు ఇంపాక్ట్ అందులో చేసిన క్యారెక్టర్. తర్వాత బేసిక్లీ నాకు వచ్చే క్యారెక్టర్స్ కూడా అలాంటివి, క్రూయల్, అసలు రాక్షసుడు. అంటే వీడంటే ఇక కథ కేల్ కథం అన్నట్టు. యాక్చువల్లీ ఇది నేను నా కళ్ళ, అంటే నాకు చాలామంది చెప్పే అంటే మీరంటే కొంచెం భయం ఉంటుంది ఇది అది, కానీ నేను ఎప్పుడు నమ్మలే. అలా ఎందుకుంటుంది భయ్, మనకి జీవం. జీవికే మాల్లో ఒకసారి చూసా, జీవికే మాల్లో నేను, నా వైఫ్, కిడ్ సరదాగా షాపింగ్కి వెళ్తున్నాం. నేను కళ్ళజోడు వేసుకొని ఉన్నా. అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఒక గ్యాంగ్ ఉండే, అంటే 3-4 గర్ల్స్, అలా కాలేజ్ గర్ల్స్ మాట్లాడుతున్నారు. సడన్లీ ఒక అమ్మాయి చూసి అమిత్ అన్నాడు. ఈమె కొంచెం ఎక్సైట్మెంట్, అమిత్ అన్నది పక్కనే ఇలా అన్నది. నేను చూస్తున్నా మొత్తం శిష్ అనగానే, అంటే నాకు ఎందుకో కొంచెం ఫీల్ అయ్యా, అంటే నాకు కొంచెం ఎక్కడో కొంచెం ఫీల్ అయ్యా, ఏంటి వీళ్ళు ఇలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి. అంటే ఓకే, నేను చేసిన క్యారెక్టర్స్కి ఓకే, అది అది నాకు ఓకే, అది అవార్డ్ లాంటిది. నన్ను భయపడుతున్నానంటే ఐ డిడ్ అ గుడ్ జాబ్ అని. బట్ బయట నేను అలా లేను కదా, బయట అంటే కలవచ్చు కదా. కలిజాలో హెలికాప్టర్ తీసుకెళ్తావు కదా అనుష్కని. సో అట్టాగా అనుకున్నారు వాళ్ళు కూడా, అట్లాగే అనుకున్నారు. మళ్ళీ హెలికాప్టర్ తీసుకెళ్తా, హెలికాప్టర్ తీసుకెళ్తాడు. సో అలా చేసేసరికి నేను ఓకే సైలెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అని, అంటే బాగుండదు అని సైలెంట్గా జంప్ అయిపోయాను. ఆ రోజు నేను బాగా, అంటే నాకు అర్థమైపోయింది ఓకే జనాలు మన నన్ను చూసి బాగా భయపడుతున్నారు ఇది అది చెప్పి.